ఒకవైపున ఉద్యోగాలు తీసేస్తారు, మరోవైపున జీతాలు పెంచరు. అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన నిజంగా ఎలా ఉంది అని చెప్పి నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ప్రతి అడుగులోనూ పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, అన్నా చదువు అయిపోయింది, ఉద్యోగాలు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా, చదువు అయిపోయి డిగ్రీలు పుచ్చుకున్నాక ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి అడుగులోనూ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదుర్కొంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల విషయంలో మనమేం చేస్తాము అన్న విషయం ఈరోజు ఈ మీటింగ్లో మీకు కాస్త కూస్తో చెబుతా. మొట్టమొదటిగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, ఆ తర్వాత 1వ తారీఖు జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కూడా చేస్తాము అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఊరిలోనూ మీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తెరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సచివాలయంలో మీ ఊరు పిల్లలు 10 మంది చదువుకున్న మీ ఊరు పిల్లలకు మీ ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తారు గ్రామ సచివాలయంలో అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ సచివాలయంలో మీ ఊరు పిల్లలు 10 మంది పనిచేస్తారు చదువుకున్న వాళ్ళు. ఆ సచివాలయంలో మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా, మీ గ్రామానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా, రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు మంజూరు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, నవరత్నాలకు సంబంధించిన ఏ సమస్య అయినా కావచ్చు, భూ రికార్డులు కావచ్చు, ఏ సమస్య అయినా కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. జన్మభూమి కమిటీలు ఉండవు, ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల్సిన పని లేదు, లంచాలు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఏది కావాలన్నా కూడా 72 గంటల్లోనే సాక్షి అయ్యేట్టుగా చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ నేను. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. గ్రామ సచివాలయాలు పెట్టడమే కాదు, ఆ గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా మీ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం. గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం, గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తాం ప్రతి 50 ఇళ్లకు ఒకరికి. ఆ 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా మీ గ్రామంలోనే చదువుకున్న యువతీ యువకులు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, సేవ చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు, వాళ్లకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్గా నియమించి వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తాం.
ఆ 50 ఇళ్లకు సంబంధించిన ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలు ఆ 50 ఇళ్లకు సంబంధించి రేషన్ బియ్యం సప్లై కావచ్చు ఆ 50 ఇళ్లకు సంబంధించి పెన్షన్లు కావచ్చు ఆ 50 ఇళ్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ కావచ్చు ఆ 50 ఇళ్లకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు ఆ 50 ఇళ్లకు సంబంధించి నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకము కావచ్చు ఆ ప్రతి పథకము బియ్యంతో సహా అన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఏ దానికోసము ఎవరు కూడా ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల, ఏ దానికోసము ఎవరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, నేరుగా మీ తలుపు దాకా వస్తాయి, మీ తలుపును కొడతారు, నేరుగా మీ చేతుల్లోనే డోర్ డెలివరీ చేసిపోతారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఇంకొక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు ఎక్కడైనా మన ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు మనం సంతోషపడతాం. పరిశ్రమలు వస్తున్నాయి, తద్వారా ఉద్యోగాలు వస్తాయని ఆశపడతాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంది అని చూస్తే ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు మాత్రం మన వాళ్ళకి రావడంలా. ఆ పరిశ్రమలో ఉద్యోగాలు కాడికి వచ్చేసరికి ఆ ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎవరో చెన్నై నుంచో, ఎవరో తమిళనాడు వాళ్ళంట, ఎవరో గుజరాత్ వాళ్ళట, ఎవరో రాజస్థాన్ వాళ్ళట, ఇంకా ఎవరెవరికో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు మాత్రం, మన పరిశ్రమంలో ఇక్కడే ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు రావడంలా. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభలో, మొట్టమొదటి చట్టసభలో ఒక బిల్లును తీసుకొస్తాం. మొట్టమొదటి చట్టసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టాన్ని ఒకసారి తీసుకొస్తే ఉన్న పరిశ్రమలే కాదు, వచ్చే కొత్త పరిశ్రమలు అన్నింటికీ కూడా వర్తింపజేస్తాం. దానివల్ల 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వని తప్పని పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అక్కడ ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశ్రమలకు కూడా దెబ్బ తగలకుండా ఉండడం కోసం మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి గొప్పగా పనిచేసే పరిస్థితి తీసుకుని రావడం కోసం ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా చేసి ఆ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాం. ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుసంధానం చేస్తూ ఆ పరిశ్రమలకు అవసరమైన స్కిల్సు, అవసరమైన క్వాలిఫికేషన్లు అన్నింటికీ పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. దానివల్ల పిల్లలకు మేలు జరుగుతుంది, దానివల్ల పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత ఈ ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ ఇంకొక అడుగు ముందుకు వేసేది ఏమిటి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు అద్దెకు తీసుకోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంటు కార్లకు అద్దెకు తీసుకోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంటు ఇటువంటి ఆదాయాన్ని ఇచ్చే కాంట్రాక్ట్లు గవర్నమెంట్లో అనేకం ఉండవచ్చు. ఈ అన్ని కాంట్రాక్ట్లన్నీ కూడా నిరుద్యోగ యువతకే వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఈ కార్లు అద్దెకు పెట్టడం కానీ, ఈ బస్సులు అద్దెకు పెట్టడం కానీ, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో ఆదాయాన్ని వచ్చే ఇటువంటి విషయాలలో ఈ నిరుద్యోగ యువత పెట్టుబడి కోసం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పెట్టుబడికి కూడా సహాయం చేసేందుకు ఆ యువతకు సబ్సిడీని కూడా ఇస్తాము అని చెప్పి కూడా ఆమె ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ యువత ఏదైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ యువతలో 50% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ యువత కేటాయిస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. 50% ప్రతి అడుగు ఉద్యోగాల కల్పన దిశగా
ప్రతి అడుగు ముందుకు వేస్తాం. చివరగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి 25కి 25 ఎంపీ స్థానాలు రేపొద్దున మనందరం కూడా మన పార్టీకి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకొని 25కి 25 మంది ఎంపీలు మన దగ్గరే పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత రేపొద్దున దేశ పరిస్థితి కూడా చూస్తే దేశంలో ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే మన 25కి 25 మంది ఎంపీలు అవసరము అన్న మాట ప్రతి చోట కూడా వినిపిస్తూ ఉంది.